वेलकम टू प्राइम टाइम डिबेट विथ पीवी तेलंगाना राजकीयालु वेगंगा मारुतुन्नायंटे अवुननि समाधानं वस्तुंदी मरोवैपुन केसीआर मोडी पै दाड़ी तग्गिंचारा अंटे निजमे अंटुन्नारु मोडी पर्यटन प्रति संदर्भंलोनू निरसन व्यक्तं चेसेटुवंटि बीआरएस ताजागा वरंगल पर्यटन संदर्भंगा एंदुकु सैलेंट गा उंदी अनेटुवंटि चर्च कूडा तेरलेच्चिंदी इदे అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ యాదవ్ గుడ్ ఈవినింగ్ చరణ్ యాదవ్ గారు అదే విధంగా బీజేపీ సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు దిలీప్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అదే విధంగా వేణుగోపాల్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు గుడ్ ఈవినింగ్ వేణుగోపాల్ రెడ్డి గారు రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు గుడ్ ఈవినింగ్ వేణుగోపాల్ రెడ్డి గారు ముందు మీతో ప్రారంభిద్దాం తాజా తెలంగాణ రాజకీయ పరిణామాలు ఏమనిపిస్తుంది ఎప్పుడు చూసారా అట్లా కొంత చాలా వేగంగా నిన్న ఉవ్వెత్తున లేచిన కరటం ఏదో చెప్తారుగా కరటం ఎగిసిపడిన కరటం అయిందా బీజేపీ ఏంటి అనేటువంటి చర్చ అయితే నడుస్తుంటే మళ్ళీ మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదో లోపాయకారం ఒప్పందం జరిగిందేమో అనే ఒక చర్చ దానిలో మా భాగమే అధ్యక్షుడు మార్పు అనేటువంటి ఒక అనుమానం మీ అబ్జర్వేషన్స్ ఏంటి మీతో పాటు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజు వరకు నిన్నటికి వాటికి పరిస్థితిని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మీరు అన్నది అక్షర సత్యం వాస్తవానికి అదే జరుగుతుందా జరిగిందా అనేటటువంటి కనిపిస్తోంది కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధమైనటువంటి ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయి ఏం జరగబోతుంది అనేది ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి కొత్త కొత్త వ్యూహాలు ఎవరు ఎత్తుగడలు వాళ్ళు వేసుకునేటటువంటివి ఇదంతా కూడా చూసి గతంలో ఎన్నడూ లేని విధంగా రసవత్తరంగా మారుతుంది మారబోతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి మనం చూస్తూ ఉంటే అంటే దాదాపు 1.5 ఇయర్ పైన ఎన్నికలకు అవకాశం ఉంది అనుకునేటటువంటి దగ్గర నుంచి చూస్తూ ఉంటే రాజకీయాలు ఎప్పటికప్పటికి కొత్తగా ఆసక్తికరంగా రంజుగా మీరు అన్నట్టుగా ఎవరి వ్యూహాలు వారివి మారుతూ వస్తున్నటువంటి సందర్భం రానున్న రోజుల్లో మరింత మారే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు అనేటటువంటిది కూడా ఒకటి చూడాల్సినటువంటి ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు రెండు మూడు ఎన్నికలు జరిగినటువంటి దానిలో శ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కొన్ని వాళ్ళకు కానటువంటి సీట్లు బీజేపీకి వచ్చాయి, కొన్ని బీజేపీ సీట్లో ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ లాంటివి ఓడిపోయినటువంటి పరిస్థితి చూసాము. అదేవిధంగా టీఆర్ఎస్ గాని సీటు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళినటువంటి సందర్భం కూడా చూసాము. అంత మాత్రాన అది సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీకి జరిగేటటువంటి ఎన్నికలపైన ప్రభావితం చూపిస్తుంది అనుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే బీజేపీకి సంబంధించి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే రెండు ఉప ఎన్నికల్లో వాళ్ళు సీట్లు గెలుపొందడమే కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవెన్ బీజేపీ వాళ్ళు ఆ పోటీ చేసిన కార్పొరేటర్లు ఆ పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కూడా ఊహించినంత విజయం వాళ్లకు సొంతమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవడంలో అంటే వాటిని పాజిటివ్ గా ఉపయోగించుకోవడంలో కానీ మలుచుకోవడంలో కానీ ఒక విధంగా విఫలం చెందారనేటటువంటిదే అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫలితాల తర్వాత వీళ్ళు ఏదో కొన్ని అంశాల పట్ల పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా వేగ్గా చేసేటటువంటి ఆరోపణలే తప్ప వాటిని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి విధంగా వీళ్ళు వివరించినటువంటిది కానీ అలాంటి ఆధారాలు బయటపెట్టినటువంటి తీరు కానీ మనకు కనిపించకపోగా ప్రజా సమస్యల పైన క్షేత్ర స్థాయిలో వీళ్ళు పోరాటం చేసింది కానీ ఎన్నికలకు సమాయత్తమయ్యేటటువంటి ప్రక్రియలో భాగంగా బూత్ కమిటీల వారిగా గ్రామ శాఖల వారిగా మండల శాఖల వారిగా నియోజకవర్గాల వారిగా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అంతగా కనిపించలేదు. అసలు లేవని మనం చెప్పట్లేము కానీ ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేస్తుందో ఆ విధమైనటువంటిది మనకు తెలంగాణలో కనిపించలేదు అనేటటువంటిది ఇది సుస్పష్టం. వాటికి మించి ఇక మనము నేతలకు సంబంధించినటువంటి ప్రకటనలు ఈటర్ల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీలోకి రావడం ఆ తర్వాత కొందరు ఇటువైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం కర్ణాటక ఎన్నికలు వచ్చి వాళ్ళ యొక్క ఆశల పైన పాలపొంగు పైన నీళ్లు చల్లింది అనేటటువంటిది ఆ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పొంగులేటి లాంటి వాళ్ళు కూడా బీజేపీలో చేరుతారు, అమిత్ షా లాంటి వాళ్ళను కలిశారు, పెద్ద పెద్ద వాళ్ళ ప్రధాని దగ్గర కూడా వర్తమానం వెళ్ళింది, కలవడం జైన్ అవడమే తరువాయి అనుకునే నేపథ్యంలో వాళ్ళు కర్ణాటక ఫలితాల వరకు వెయిట్ చేసి తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఆ తర్వాత వీళ్ళ అధ్యక్షుని మార్పుతో పాటుగా ఇతర అంశాల పట్ల మార్పులు జరిగినటువంటి తీరును మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా పాలపొంగు పైన నీళ్లు చల్లారనేటటువంటి మనకు కనిపిస్తూ ఉంది. అయితే మనము ఆ బీజేపీ అంటేనే అది ఎవరికి ఊహించని విధంగా కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్ కు భిన్నంగా పనిచేస్తుందని మనం ఏం అనుకోవడానికి లేదు. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటే ఎన్నికల దశ సమీపిస్తున్నప్పుడు ముఖ్యమంత్రులను మార్చింది కానీ పార్టీ అధ్యక్షులను మార్చినటువంటి తీరును కానీ ఇతర రాష్ట్రాల్లో చూసాం. అదేవిధంగా రెండేళ్లకు 1.5 సంవత్సరాలకు ముఖ్యమంత్రులను మార్చినటువంటి సందర్భాన్ని చూసాం. ప్రభుత్వాలను
పడిపోయేటటువంటి విధంగా చేయడము, తర్వాత వీళ్ళే తక్కువ మెజారిటీ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి తీరును కూడా చూస్తున్నప్పుడు కాంగ్రెస్ కు బీజేపీకి పెద్దగా ఏం తేడా కాదు. మనం ముందుగా ఒక దశాబ్ద కాలం క్రితం వరకు, ఒక 5 సంవత్సరాల కాలం క్రితం వరకు ఊహించినటువంటి బీజేపీకి ఇప్పుడున్నటువంటి బీజేపీకి కాంగ్రెస్ కు పెద్దగా తేడా లేదు. అలాంటి రాజకీయాలే బీజేపీ కూడా చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటి ప్రత్యామ్నాయం వీళ్ళ మధ్యనే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొద్దిగా దగ్గరలో కాంగ్రెస్ దగ్గరగా అడ్డీటుగా ఉందనుకున్నటువంటి పరిస్థితిలో ఈ తాజా పరిణామాలు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మూడో స్థానానికి బీజేపీ గతంలో కూడా మూడో స్థానానికి దగ్గరలోనే ఉన్నప్పటికీ కూడా రెండో స్థానానికి వచ్చే అవకాశం ఉందనుకునేటటువంటిది పూర్తిగా వెనక్కిపోయింది అనేటటువంటి మనకు అనిపిస్తూ ఉంది. పివి శ్రీనివాస్ గారు రైట్, దిలీప్ గారు ఈ పరిణామాలు అంటే సరే జనరల్గా చెప్పారు, కానీ అధ్యక్షుడు మార్పు అనేటువంటిది ఇతర విషయాల మీద ఎందుకు బలంగా ఒక అభిప్రాయం ఫ్లోడ్ అవుతుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతోంది, దానికి ఇటు నుంచి అటు నుంచి కూడా అంటే మోడీ గారు పర్యటన సందర్భంలో నల్ల బెలూన్లు ఎగరేయటం, పోస్టర్లు అంటించడం చాలా హంగామా, 2-3 సందర్భాల్లో బీఆర్ఎస్ ఆ పనిచేసింది. గోదావరి కానీ రామగుండం ఎన్టీపీసీ దానికి వచ్చినప్పుడు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానో లేకుంటే మరొక సందర్భంలోనూ, కానీ ఈసారి ఎందుకో కొద్దిగా సైలెంట్గా ఉందనిపించట్లేదా? అంటే మీరేమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ లేదనుకోవచ్చు, కానీ ఈ పరిణామం అన్నట్టు అర్థం చేసుకోవాలి. గతంలో పోల్చినప్పుడు రోజు వరుస ప్రెస్ మీట్లు మంత్రులు, నువ్వు విభజన హామీలు ఏంటో చెప్పి రావాలి, లేకుంటే మరొకటి చేయాలి మరొకటి చేయాలి అనేటువంటి డిమాండ్స్ చాలా బలంగా వినిపించారు. ఈ దఫ రేపు లేదు ఎల్లుండి మోడీ పర్యటన, ఆ వాతావరణం అయితే గత వాతావరణం అయితే కనపట్టలేదు, అంతవరకు అయితే ఒప్పుకుంటారా? ఒకటి డెఫినెట్లీ బీఆర్ఎస్ యొక్క యాటిట్యూడ్లో మార్పు అయితే స్పష్టంగా కనపడుతుంది, అనుమానం ఏం లేదు. కానీ అంత మాత్రం చేత ఆయన ఏదో మాకు అనుకూలంగా మారాడో లేదా మేము ఆయనకి ఏదో స్పాన్సర్షిప్ మీరు భయపెట్టారా? మీకు అనుకూలం కాబట్టి మీరు భయపెట్టారా? మరి అనుకూలం కాదు, మీరు ఆయన భయపెట్టారా? ఇప్పుడే వేణు మాట అన్నాడు, రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి, గతంలో ఉన్న పార్టీలు కావు ఇవి, వీటి యాటిట్యూడ్ అంతా కూడా పవర్ మాంగింగ్ టైప్ ఏదో పని అన్నాడు. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. రాజకీయాలు ఎట్లా అంటే ఏ పరిధిలో అధికారంలోకి వస్తారో ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి అన్ని పొలిటికల్ పార్టీస్, విత్ నో ఎక్సెప్షన్ టు బీజేపీ. సో అందులో భాగంగా నేనేమంటే కేసీఆర్ అనేవాడు మీకు నాకు తెలియని కేసీఆర్ కాడు. అది గతంలో ఆయన ట్రాగులర్ ఫైట్ ఉంది అనుకున్నాడు, వరుసపెట్టి మమ్మల్ని కొట్టాడు, కాంగ్రెస్ కథం చేశా అనుకున్నాడు. కాంగ్రెస్ కర్ణాటకలో లేచిన తర్వాత ఎక్కడెక్కడ తనకు అది ప్రధానంగా పరిణమిస్తుంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ మీద పడ్డాడు, మమ్మల్ని వదిలిపెట్టాడు. అంత మాత్రం చేత ఆయన సీజనల్ యాటిట్యూడ్ మీకు తెలియదు కాదు, నా తెలియదు కాదు. ఇవాళ పొద్దునోడు మాట్లాడు, సాయంత్రం వాడు మాట్లాడు, ఇవాళ రాత్రికి అవసరం అయితే మోడీ దగ్గర పోయి నమస్కారం పెడతాడు, తెల్లారిపోయి రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టుకుంటాడు. రెండు కలిపి కాంగ్రెస్ బీజేపీ ముక్త భారత్ అని నినాదం ఇచ్చిన కేసీఆర్ని ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? మనకు కావాల్సింది ఏంటంటే మాకు సంబంధించినంత వరకు మేము డెఫినెట్లీ ఓ సెట్ బ్యాక్ జరిగింది మా కర్ణాటకలో, దాని ఇంపాక్ట్ కాస్త కూస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ సరే, కర్ణాటక ఫలితాలు మీ చేతిలో లేదు, దాని ఇంపాక్ట్ ఉంది వేరు, కానీ కొన్ని నిర్ణయాలు కూడా అది స్వయంకృత అపరాధమా, రాజకీయ సమీకరణలో భాగమా, అండర్స్టాండింగ్లో భాగమా, అధ్యక్షుడు మార్పు కావచ్చు మరోడు కావచ్చు మరోడు కావచ్చు అనేటువంటిది కూడా ఒక బలమైనటువంటి అభిప్రాయం. సరే, కొన్నేమో కర్ణాటక ఫలితాలు కష్టపడ్డారు, ఫలితాలు ఎన్నికలు అనేటువంటి ఫలితాలు అనేటువంటిది గెలుపోవడం సహజం, కానీ మన పార్టీ అధిష్టానం చేతిలో ఉండే నిర్ణయాలు, అధిష్టానం తీసుకునే నిర్ణయాలు అవైతే ఎన్నికల ఫలితాలు లాంటివి అయితే కాదు కదా, ఏది లాభం ఏది నష్టం అని బేరీజ్ చేసుకొని స్టడీ చేసుకొని తీసుకునే నిర్ణయం కదా. ఆ నిర్ణయాలు కూడా ఎందుకు తప్పటడుగులు తప్పుడడుగులు తప్పటా తప్పుడా? ఎట్లా అనుకుంటారు మీరు? మీ ఛానల్లోనే మీరు చెప్పారు గతంలో బీజేపీ కాదు, ఇందులో ఉన్నటువంటి గతంలో విభేదాలు బయటకు వచ్చేవి కావు, తలుపులు పెట్టుకుని మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడుతున్నారని మీరే అన్నారు ఇదే డిబేట్లో చాలాసార్లు. అది జరిగింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ చర్చ వచ్చింది, ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి. పండిత్ సంజయ్ ఆల్ సెడెండన్ గతంలో ఉన్న దానికంటే ఒక ఊపు తీసుకొచ్చిన మాట వాస్తవం, కానీ అక్కడ ఆగిపోయాడు ఆయన. బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరి యొక్క ప్రెషర్ అండి, లేకపోతే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అండి, వాళ్ళకి ఉన్నట్టు అసంతృప్తి. దిలీప్ గారు మీరు అన్నట్టు ఒక హైప్ తీసుకొచ్చారు అనేది ఒకటి ఫ్యాక్టు, సరే కలుపుకొని పోలేకపోయాడు అని రెండో ఫ్యాక్టు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. కానీ ఎన్నికలు 5-6 నెలల్లో 4-5 నెలల్లో ఉన్న సమయంలో ఒక అధ్యక్షుడు మార్చడం అనేది జనరల్గా ఏ పార్టీ చేయదు, బీజేపీ అసలే చేయదు, బీజేపీ కూడా చేయదు అనేటువంటి రెండు. మూడోది మీకు తెలియదు కాదు, ఏదైనా క్రికెట్ మ్యాచ్లో అయినా లాస్ట్ ఓవరు 7-8 రన్లు తీయాలి, హిట్టర్ని పంపుతారా, డిఫెన్స్ ఆడేవాడిని పంపుతారా, ఎఫెన్స్ ఆడేవాడిని పంపుతారా? జనరల్గా కొడితే సిక్స్ కొట్టి సిక్స్ ఒక 4 కొడితే 10 అయితే 7 రావాల్సిన చోట 10 రన్లు వస్తాయి,
గెలిచిపోతాం అనేటువంటిది ఉంటుంది. అంతేకాని డిఫెన్స్ ఆడి 6 బాల్లు వేస్ట్ చేసేవాడు కావాలా, 1 బాల్ అయినా సిక్స్ కొట్టేవాడు కావాలా, ఏ ఎవరు కావాలి? అదే ఇప్పుడు ఆయన్ని మీరు బండి సంజయ్ను అఫెన్స్ ఆడేవాడు అవునా అవునా కాదా అంటే ఇన్ జనరల్ గా చెప్పండి. మీరు కాసేపు బీజేపీ నాయకులు కాదనుకొని క్రికెట్ లో అయినా కబడ్డీలో అయినా దేంట్లో అయినా డిఫెన్స్ ఆడేవాళ్ళు ఉంటారు, అఫెన్స్ ఆడేవాళ్ళు ఉంటారు. ఇద్దరు ఆటగాళ్ళే డిఫెన్స్ కూడా చాలా చాలా డిఫెన్స్ అనేది కూడా ఆటగా తక్కువ అని నేను అంటలా, కానీ ఏ సమయంలో డిఫెన్స్ ఆడేవాళ్ళని పంపాలి, ఏ సమయంలో అఫెన్స్ ఆడేవాళ్ళని పంపాలి అనేది ఎట్లయితే కెప్టెన్ డిసైడ్ చేస్తారో ఇక్కడ కూడా అధ్యక్షుడిని అఫెన్స్ ఆడేవాళ్ళ డిఫెన్స్ ఆడేవాళ్ళ ఎవరిని పంపాలి అనేది దాంట్లో డిఫెన్స్ ఆడి పంపడం అంటేనే దాంట్లో ఏమన్నా మతలబు ఉందా? ఇప్పుడు ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, ఇక్కడ అందరినీ కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత అందరిని కలుపుకొని పోతాడు. అందులో కేసీఆర్ కూడా ఉంటాడనా? మీరు ఏ కేసీఆర్ అనేవాడు ఇవాళ మీతో ఉంటాడు, సాయంత్రం నాతో ఉంటాడండి. కేసీఆర్ పక్కన పెట్టండి, ఆ చర్చ ఏమవుతుంది అసలు? కేసీఆర్ ఆ పూటకున్న అవసరాన్ని బట్టి ఎవడైనా కలుస్తాడు ఆయన, అందులో అనుమానం ఏముంది? కాబట్టి అది పక్కన పెట్టండి, అది అవసరం ఏంటో, ఆయనకు ఉందో లేదో రేపు పొద్దున ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఆయన ఇక్కడ గ్రౌండ్ కింద కదిలిపోతుంది అనేది మన అందరి అంచనా. కేసీఆర్ గురించి పక్కన పెడదాం, ఈ మార్పులు చేర్పులు అనేది లాభం చేసిన నష్టం చేసిన సింపుల్ గా కొట్టేసుకుని ఎఫెన్స్ డిఫెన్స్ ఎవరు ఎఫెన్స్ ఆడేవాళ్ళు మీకు తెలియదు, ఎవరు డిఫెన్స్ ఆడేవాళ్ళు తెలియదు, సరే ఎవరో ఏదో ఉంది, లాభం చేసిన నష్టం చేసిన ఈ పరిణామాలు సింపుల్. ఏమంటున్నా అంటే ఈ పరిణామాలు తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరే చెప్పారు కదా, ఇప్పుడు మాలాంటి మా బయట నుంచి వచ్చిన సీనియర్ లీడర్స్ కొండా విశ్వేశ్వర రెడ్డి వాడు, రాజగోపాల్ లాంటి వాడు, ఈటల రాజేందర్ లాంటి వాడు, అందరు కూడా మార్పును కోరుకుంటున్నామని ఓపెన్ గా చెప్పారు, అధిష్టానం చెప్పారు. మీడియా అసలు పేరు చెప్పట్లా, అసలు పేరు చెప్పరా? మీరు ఒక జాతీయ నాయకుడు ఢిల్లీలో చిట్చాట్ చేసి మాకు ఇంపార్టెంట్ కేంద్రంలో అని, ఇక్కడ కాదు మాకు ఇక్కడ రాదని లేదు, ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్ గెలిస్తే మాకు ఒప్పుకోము అన్న టైప్లో చెప్పిన దానికి ఇవాడికి ఎవరు ఖండించిన వాళ్ళు లేరు. దిలీప్ గారు అది చెప్పకుండా ఈటల రాజేంద్ర పేరు, పాప విశ్వేశ్వర పేరు, మురళీధర్రావు అది కీలకం, అది హైకమాండ్ చెప్పించిన మాట, అది హైకమాండ్ చెప్పించిన మాట లేదా ఆయన సొంత మాట? నిజంగా ఆయన సొంత మాట అయితే ఖండించారా ఎవరైనా? అది నష్టం తీసుకొచ్చి మురళీధర్రావు అనేవాడు సీనియర్ మోస్ట్ లీడర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, మరి ఎవరు చెప్పకుండానే హైకమాండ్ యొక్క ఆదేశాలు లేదా హైకమాండ్ సూచనలు సలహాలు లేకుండానే ఆ లీక్లు ఇచ్చారా? నేను అంటాను, నేను అనుకోను, ఆయన అబ్జర్వేషన్ చెప్పాడు, ఆయనకు తనకున్న అబ్జర్వేషన్ చెప్పాడు సీనియర్ మోస్ట్ లీడర్ గా. నిజానికి ఆయన దగ్గర నుంచి ఆ కామెంట్ మీరు అన్నట్టు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అట్లాంటి వాడే మాట్లాడుతున్న సందర్భంలో దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉందా లేదా? సరిచేసారా, దాన్ని వదిలేశారా? వదిలేసిందా? ఖచ్చితంగా సరి చేశారు, ఖచ్చితంగా సరి చేశారు, అందులో అనుమానమే లేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, లేకపోతే మా పార్టీలో కూడా అరడదని మంది పోయే ప్రమాదం ఏర్పడదండి, మా పార్టీ నుంచి అరడదని మంది ప్రమాదం ఏర్పడదు, వెళ్ళిపోయే ప్రమాదం. కొత్త సంగతి చేరికల సంగతి ఇప్పుడు పోరా, ఇప్పుడు పోతారని అనుకోను. కొంత సెట్ అయింది ఈ ఈక్వేషన్స్ లో, చెప్పలేము కొత్త వాళ్ళు వస్తారు ఉన్నవాళ్ళు పోతారు. ఎలక్షన్స్ ఇంతకుముందు వేడన్నాడు కదా, చివరి దాకా ఎలక్షన్స్ వచ్చే వరకు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో, ఏ పార్టీ విధానం ఎట్లా మారుతుందో అని అన్నది కరెక్ట్ చెప్పాడు ఆయన. సో ఎలక్షన్ డే నాడు కూడా దాన నాగేంద్ర చూడేదా, పొద్దున పార్టీ, రాత్రి ఓ పార్టీ, తెల్లారి ఓ పార్టీ, ఏం జరిగిందో చూసాం మనం. సో ఇవన్నీ రాజకీయాల్లో లెస్ సెట్ ఈస్ బెటర్ అన్నట్టుగా డెఫినెట్లీ మేమైతే అనుకుంటున్నాం. ఈ పరిస్థితి చక్క పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు, కాస్త కూసో పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కిషన్ రెడ్డి చేస్తాడు. మీరు అన్నట్టు చివరి ఓవర్లో చివరి బాల్కైనా సిక్సర్ కొట్టకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఉన్న సిచ్యువేషన్ కంటైన్ చేయడానికి ఇంతకు మించిన మార్గం ఉంటుంది అయితే నేను అనుకోను. రైట్ రామూర్తి గారు, ఏంది మొత్తానికి ఒక కొలిక్ వచ్చిందా? నిన్నదాకా చాలా కత్తులు కారాలు మిరియాలు నూరారు, నిన్నటిదాకా కత్తులు చూశారు, ఇప్పుడేదో కొద్దిగా ఆ బాణాలన్నీ, ఇందాక దిలీప్ గారు అన్నట్టు ఆ బాణాలన్నీ బీజేపీ నుంచి అటు అస్తానికి కాంగ్రెస్ కి డైవర్ట్ అయినట్టున్నాయి. అంటే వాస్తవానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాకు ప్రత్యర్థి కాంగ్రెస్ అని చెప్తూనే ఉన్నాం, ఖచ్చితంగా కాంగ్రెస్ ఇది ఇప్పుడు ఇప్పుడు చెబుతున్నారు, అప్పుడు చెప్పలేదు, అప్పుడు బీజేపీ అన్నారు. అది ఇది మంచి మాట కాదేమో నా ఆలోచన. అంటే కేసీఆర్ గారు మాట్లాడినా ఒక బాధ ఉన్నది, మాట్లాడకపోయినా ఒక బాధ ఉన్నది. వాస్తవానికి బీజేపీ పార్టీ ఇక్కడ ఆగమైపోయింది, అంతమైపోతుంది అనేది క్లియర్ గా వాళ్ళందరూ ఒప్పుకుంటున్న మాట, దాన్ని ఒప్పుకోవడం లేదు. కేసీఆర్ గారు ఎప్పుడైనా ఏదైనా ఏ పార్టీ అయినా ఇప్పుడు 3 పార్టీలు ఇల్లు కట్టుకోవాలని చూసినాయి సీనల్ల, 3 పార్టీలు ఇల్లు కట్టుకోవాలని చూసినాయి. కానీ కేసీఆర్ గారు అన్ని రెడీ చేసుకొని గ్రాములు వేసుకొని గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు.
వీళ్ళు ఇప్పుడిప్పుడే కుక్కలు తవ్వుడు, గాటాలు తవ్వుడు, ఇటుకలు తెచ్చుకోవడం, వీటికి బీజేపీ గాని కాంగ్రెస్ గాని అలా వాళ్ళు తయారవుతున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు అన్ని అన్ని అస్త్రాలు అన్ని శస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. రెడీగా మళ్ళీ ద్రౌపదేశం మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా అయి ఉన్నాం. ఈ దీంట్లో ఎలాంటి దోకా లేదు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అలాంటి పడాలి, మీరు పడాలా, బీజేపీ వాళ్ళు పడాలా, అది వాళ్ళని అడగాలి. బీజేపీ ఎవరిని పెట్టుకుంటారు? ఇప్పుడు ఒక మనిషిని తీసి పక్కన పెట్టడం అంటే ఆయన చేసిన తప్పులేమో అనుకోవాలా? అంతే ఉండాలి కదా, దానికి కూడా ఒప్పుకోవడం లేదు. లేదు ఇంకేదో చేయడానికి వచ్చినట్టు ఆయన ఇంతకుముందు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు చేసిన వాళ్ళు కిషన్ రెడ్డి గారు. సరే వాళ్ళ పార్టీ వాళ్ళ విషయం ఎవరిని తెచ్చుకుంటారా? రేపు మా మోడీని గారిని తీసుకొచ్చి ఈ రాష్ట్ర అధ్యక్షుడు చేసినా పర్వాలేదు, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పోరాటం ఎప్పుడు కూడా రెండు పార్టీలకు వ్యతిరేకంగానే ఉంటది. రెండు పార్టీలను ఏ విధంగా ఏ టైంలో ఎవరిని టార్గెట్ చేయాలో అది మా కేసీఆర్ గారిని చేసి అది మీ అందరికీ కూడా తెలుసు. ఆ రకంగా ముందుకు పోతా ఉంటాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ ఇవన్నీ చదువుకోవడం, అధ్యక్షులు మార్చుకోవడం, లేదా గ్రూప్ తాగాదాలు సక్కలు పెట్టుకోవడం, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము చక్కగా రేపు ఎలక్షన్ లో మళ్ళీ 100కు 100 సీట్లు ఎలా గెలవాలి, మూడోసారి ముఖ్యమంత్రి ఎప్పుడు ఎలా కావాలి, ఎన్ని సీట్లతో కావాలి, లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. మాకు ఎలాంటి డెసిషన్ లేవు, భయాలు లేవు, ఆందోళన లేదు. పరిస్థితులు చాలా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. రైట్, చరణ్ యాదవ్ గారు, అంటే మొత్తానికి అయితే బీజేపీ 3-2 ప్రత్యామ్నాయం అని ఇప్పటికి కూడా వాళ్ళు చాలా భరోసాతో ఉన్నారు. ఇందాక మేమే ప్రత్యామ్నాయం, మేమే బీఆర్ఎస్ని ఢీ కొనగలిగే శక్తి మాకే ఉంది అని దిలీప్ గారు కావచ్చు, బయట కావచ్చు, ఇందాక కొద్దిసేపటి క్రితం మధ్య కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. మేమేమో మేము మా గ్రాఫ్ పెరిగిందని మీరు సాటిస్ఫై అవుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మొన్న మహారాష్ట్ర పోయిన కేసీఆర్ గారు, నేను రోజు ప్రధానమంత్రి గారితో మాట్లాడతానని చెప్పి వారే చెప్పడం జరిగింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శాఖ పెట్టి కదా సార్, భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కరినైనా జాయిన్ చేసుకోరు అక్కడ. ఎన్సీపీ నుంచి, శివసేన నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే జాయినింగ్ చేసుకురు. దేశంలో ఏ కూటమి, యూపీఏకి సంబంధించిన నాయకులను మాత్రమే కలుస్తాడు, కానీ ఎన్డీఏకి సంబంధించిన నాయకులు ఎవరిని కూడా కేసీఆర్ గారు గెలవరు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కోసం కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారు చెప్పిన వ్యక్తులకు మాత్రమే ఈనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది. అదే కాకుండా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూడా కలిసి పనిచేసినప్పుడు ప్రతిపక్షాల ఓటు జీల్తే టీఆర్ఎస్ పార్టీ లాభం జరగాలని చెప్పి కేంద్ర నాయకత్వం భావించింది. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారిని మార్చారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదే కాకుండా ఈనాడు మార్చిన వ్యక్తులు సంతోషంగా లేరు, తీసుకునే వ్యక్తులు కూడా ఎవరు సంతోషంగా లేరు. పదవులు తీసుకున్న వారు సంతోషంగా లేరు, వదులుకున్న వారు సంతోషంగా లేరు, అదేవిధంగా పదవులు రాని వాళ్ళు కూడా సంతోషంగా లేరు భారతీయ జనతా పార్టీలో. అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ దెబ్బకు భారతీయ జనతా పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది. ఎవరైతే కేసీఆర్ గారిని ఒడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే కేసీఆర్ గారిని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారో, వారంతా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీకి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా చాలామంది కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వాళ్ళంతా కూడా ఒక గుంపుగా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఎన్ని కుతులు పండినా, ఎన్ని రాజకీయ జిమ్మికి ప్రయోగించినా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయించినా కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే ఒక్కటి క్లారిఫై చేయండి మీరు కొద్దిగా, ఎందుకంటే ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ సన్నిహితం దగ్గర అయినాయి, అంతకుముందు చాలా వైరుధ్యం ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు చూసుకున్నటువంటి పరిస్థితి, చాలా తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి అనేటువంటి దగ్గర నుంచి ఇప్పుడు ఆ వాతావరణం సర్దుమణిగింది. దిలీప్ గారు కూడా అన్నారు ఇప్పుడు బీజేపీని అటాక్ చేయడం మానేసి కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారని. ఈ పరిణామాలు జరగడం వెనకాల కారణాలు కానీ లాంటి ఇతర అంశాలు కానీ ఏం కనిపిస్తున్నాయి ఒక న్యూట్రల్ అబ్జర్వర్గా? పివి గారు, ఇది కొంత సమయం తీసుకొని చెప్తే తప్ప మనకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఆస్కారం లేదు. దాన్ని కొంత సమయం ఇవ్వాలి నాకు ఇంటరాక్షన్ ఎట్లాంటి మధ్యలో మిత్రులు ఏదైనా ఉంటే నేను తప్పు చెప్తే దయచేసి చివరిలో మీరు కూడా చెప్పండి. కానీ మీరు అడిగిన దానికి చాలా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేశంలో మనము తాజా పరిస్థితులను 2014 ముందు ఉన్నటువంటి రాజకీయాలు ఒకవైపు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీ, అద్వానీ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఏ రకంగా ఉంది, ఈరోజు నరేంద్ర మోడీ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, తిరిగి రెండవసారి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు, అమిత్ షా గారి యొక్క పరిస్థితి, అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం
పాత బీజేపీకి అనుబంధంగా అనుకూలంగా అదే విధంగా ఉందా అంటే 100కు 200% ఆ పరిస్థితి లేదు అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే పత్తు రాజకీయాలు మాత్రమే చేయాలి, అధికారం కోసమే చేయాలి, చిన్న చితక పార్టీలను ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలి. ఎవరైనా యూపీఏ కూటమిలో ఉన్నా, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నా, యూపీఏకు సన్నిహితంగా ఉన్నా, యూపీఏతో కలిసి ఏ రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటున్నా, అక్కడ ఉన్నటువంటి పార్టీలను విడదీసి ఎవరన్నా మనలాంటి వాళ్ళు పీవీ గారు అనేక సందర్భాల్లో డిస్కస్ చేశాము, పీడీపీ లాంటి పార్టీతో కలిసి జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని మనం ఊహించామా? శివసేన లాంటి పార్టీని వ్యతిరేకించి రాష్ట్రంలో వేరువేరుగా ఉంటారు, సరే అక్కడ జరిగిన పరిణామాల్లో శివసేన కూడా తప్పుంది మనం లేదని చెప్పట్లే, కానీ శివసేనను చీల్చి చివరగా శివసేన అనేటటువంటి పార్టీ వల్ల ఎవరిది అనేటటువంటి ఒక ధర్మ సందేహాన్ని తెచ్చినటువంటి పరిస్థితి, ఎన్సీపీ పరిస్థితి నిన్నటికి నిన్న మనం చూసాము. అంటే ప్రాంతీయ పార్టీలు అనేటటువంటివి అక్కడక్కడ ఉంటే అవి ఎన్డీఏ కూటమిలో లేకపోతే బీజేపీ పక్షాన ఉండాలి, లేదనుకుంటే వాటిని చీల్చి వాళ్ళను పూర్తిగా తమలో విలీనం చేసుకోవాలనేటటువంటి పరిస్థితి. దీని అంతటి కూడా కారణం ఏంటంటే 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత మారినటువంటి పరిస్థితులు, అక్కడక్కడ వస్తున్నటువంటి వ్యతిరేకతను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాన్ని, ఇది ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకు జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కనుక దేశవ్యాప్తంగా ఎన్డీఏ పని అయిపోయింది, మోడీ పని అయిపోయింది అనేటటువంటి బలమైన సంకేతాలు వెళ్తాయి. దానికి ఉదాహరణగా కర్ణాటక అనేటటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించి వచ్చినటువంటి ఫలితాలు దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి ప్రభావితాన్ని చూపిస్తున్నాయి మనం చూస్తున్నటువంటి సమయంలో, రానున్న రోజుల్లో 5 రాష్ట్రాలకు జరిగేటటువంటి రాష్ట్ర అసెంబ్లీలు జరిగే ఎన్నికలలో ఒకవేళ తేడా వస్తే కనుక, ప్రాంతీయ పార్టీలు అక్కడ బలంగా యూపీఏ పక్షాల వైపు నిలబడితే కనుక, ఎన్డీఏ కూటమి పని అయిపోయింది అనేటటువంటి ఒక బలమైనటువంటి సంకేతం వెళ్తే తమ మనుగడకు దెబ్బగా ఉంటుంది. రెండవది, ఈ ఒక్కసారి కనుక యూపీఏని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసే యూపీఎన్ కానీ, కాంగ్రెస్ పార్టీకి కనుక ఎక్కువ సీట్లు రాకుండా సాధారణ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ సీట్లు రాకుండా అడ్డుకుంటే, ఆ తర్వాత జరిగే 5 సంవత్సరాల ఎన్నికల వరకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దుస్తత్వం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో బీజేపీకి రానున్న 3 దశాబ్దాలు 4 దశాబ్దాల పాటు ఎదురుండదు. పర్టికులర్ గా తెలంగాణ మీరు చెప్పేది జనరల్ గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జరిగినటువంటి ఒకనాడు రాజకీయ విలువలు, అలాంటి ఒకనాడు రాజకీయ సమీకరణలు, సిద్ధాంతాలు, ఎన్డీఏ కూటమి అంతా అంటే దానికో సిద్ధాంతం, యూపీఏ కూటమికి దానికో సిద్ధాంతం ఉండేది, ఇవాళ ఎన్డీఏనో యూపీఏనో అనేటువంటి ఆ గీత చెరిగిపోయింది. ఎన్డీఏ ఉన్నవాళ్ళు యూపీఏలోకి వస్తున్నారు, యూపీఏలో ఉండేవాళ్ళు ఎన్డీఏలో పోతున్నారు, దట్ ఈస్ ద ఇవాళ జరుగుతున్నటువంటిది. ఓకే, బట్ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య నిన్నటిదాకా పచ్చగడ్డేస్తే బగ్గుమన్నటువంటి వాతావరణం నుంచి ఇద్దరు ఒకటే అనే వాతావరణం మీరు నేను మాట్లాడుకోవటం కాదు, మీరు నేను ఏదో ఇక్కడ చెప్తే మనకేమైనా ఇబ్బంది ఉండేమో అంట కాదు, సాధారణ ప్రజల దాకా ఎందుకు అంత రీచ్ అయింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే భావన ఎందుకు రీచ్ అయింది, దాని వెనకాల ఏం జరిగితే అంత బలంగా ప్రజలకి రీచ్ అయింది అనేది నా అనుమానం, నా ప్రశ్న. దేశవ్యాప్తంగా ఎంఐఎం పోటీ చేస్తే జరిగిన పరిణామాలు ఏమైతే చూసామో మనము, ఎక్కడైనా సరే బీజేపీకి వ్యతిరేకంగా పక్షాలు లేనప్పుడు టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోటీ చేస్తే ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు అక్కడ ఉన్నటువంటి దానిలో చీలిపోయి కొంతమేరకు వీళ్ళకి రావడం కానీ, అలాంటి అంటే ఈ గతంలో నిన్న మొన్నటి వరకు 2 ఎన్నికల్లో ఎంఐఎం తీసుకున్నటువంటి స్టాండ్ ఏ విధంగా అయితే ఉందో దానికి కొంత అటు ఇటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడైతే వీళ్ళకి ఇబ్బంది ఉన్నది అనుకునేటటువంటి దగ్గర ప్రాంతీయ పార్టీలు కలుపుకొని బీఆర్ఎస్ ముందుకెళ్తే ఆ ఓటు బ్యాంకు చీలిపోతే ఆటోమేటిక్గా వీళ్ళకు ఉపయోగపడుతుంది అనేటటువంటి విధంగా, ఇంకొకటి కేసీఆర్ గారు కనుక ప్రాంతీయ పార్టీలతో కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమీకరణాల దృష్ట్యా వాళ్ళతో పోటీ చేసినప్పుడు ఆ పార్టీలకు వచ్చేటటువంటి ఓట్లు ఏవైతే సీట్లు ఉంటాయో రేపు ఒకవేళ ఎన్డీఏకి ఏమైనా తక్కువగా ఉంటే కేసీఆర్ గారి ద్వారా వాటిని ప్రభుత్వంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేటటువంటి ఎత్తుగడ వ్యూహాత్మకంగా నేను ముందుకెళ్తూ, అంటే నేను ఇందాక చెప్పినటువంటి సీక్వెన్స్ మొత్తానికి చివరిగా చెప్పబోయింది ఇదే, మీరు ఇంటర్వ్యూ అవ్వడం వల్ల కూడా చెప్తున్నటువంటిది అదే. అంటే ఒక ఎంఐఎం గతంలో చేయడం వల్ల జరిగినటువంటి పరిణామాలు రేపు రానున్న రోజులు ముందుగానే పసిగట్టి బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో ముందుగా దించాలనేటటువంటిది, ఏదైనా తేడా వస్తే ఈ తటస్థంగా ఉండేటటువంటి వాళ్ళను వయా కేసీఆర్ గారి ద్వారా ఎన్డీఏ వైపు తీసుకురావాలనేటటువంటిది ఒక వ్యూహంగా వీళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారా అనేటటువంటి సందేహం. ఎగ్జాక్ట్లీ ఇక్కడే మిమ్మల్ని ఇక్కడే ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడే ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు అన్నట్టుగానే 15 పార్టీల సమావేశం మోడీకి వ్యతిరేకంగా బీహార్లో జరిగిన సమావేశంలో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ ఆ సమావేశానికి దూరంగా ఉన్నారా ఉంచారా అనేది పక్కన పెడితే, బీఆర్ఎస్ని దూరంగా ఉంచారా దూరంగా ఉన్నారా అనేది పక్కన పెడితే, వచ్చి ఇక్కడ కలిసిపోవటం అనేటువంటిది ఎవరి దూతగా ఈ పని జరిగింది, మోడీ దూతగా ఆయన్ని పిలిచి వచ్చారా, లేదంటే ఆయన వచ్చి ఆ కూటమిలకు రమ్మని ఆహ్వానించారా,
ఇలాంటివి కూడా అనేక రకాల అనుమానాలు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అంటే మీ దృష్టికి వచ్చిందా, మీరే మీ అబ్జర్వేషన్ ఏంటి? ఖచ్చితంగా పీవీ గారు, ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే 15 పార్టీల 20 పార్టీల రేపు పోయేటటువంటి ఎన్ని పార్టీలు పోతాయి అనేది కూడా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నటువంటి వేదిక పైన బీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ నిర్వహించేటటువంటి ఎలాంటి కూటమిలోనైనా కాంగ్రెస్ ఉండదు అనేది మనకు ఉన్నటువంటి బలమైన నమ్మకం. ఎందుకంటే రాష్ట్రంలో నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి వేదికను పంచుకుంటే రేపొద్దున ఖచ్చితంగా అది బీఆర్ఎస్ నష్టపరిచేటటువంటి విధంగా ఉంటుంది. ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ దూతలు వచ్చారా, వ్యక్తులు వచ్చారా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మనకు తెలియదు కాబట్టి ఎవరి అనుకూలంగా ఎవరి ఇష్టానుసారంగా నాకు ఒకరి పైన మంచి అభిప్రాయం ఉండొచ్చు, ఒకరి పైన చెడు అభిప్రాయం ఉండొచ్చు. నేను ఊహించి చెప్పడము, స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయడమే తప్పితే అంతర్గతంగా జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రానున్న 2-3 నెలల తర్వాత ఇవన్నీ బహిర్గతం అవుతాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర అసెంబ్లీలో సీట్లు గెలిచినా ఓడినా నష్టం లేదు అనేటటువంటి విధంగా ఈరోజు బీజేపీ ఉంది. వస్తే తమ పార్టీకి సీట్లు వస్తాయి, రాకపోతే పార్టీలను విడదీసైనా భయానో నయానో ఈడీయో సిబిఐ తోటైనా ఆ రాష్ట్ర ప్రభుత్వాలను నిర్మించడము కూలగొట్టడం చేస్తాం. మాకు ఇది పెద్ద సమస్య కాదు. దేశంలో అంటే జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండాలి అంటే కాంగ్రెస్ బలపడకుండా అడ్డుకోవాలి, కాంగ్రెస్ కు ఎంపీ స్థానాలు తగ్గే విధంగా, వాళ్ళకు మద్దతు ఇచ్చేటటువంటి పార్టీల స్థానాలు తగ్గేటటువంటి విధంగా ఒక సుదీర్ఘ ప్రమైనటువంటి స్కెచ్ వీళ్ళు వేశారు. అది అందులో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మారుతున్నటువంటివి మనం చూడాల్సినటువంటి అవసరం. దిలీప్ గారు, అంటే ఇక్కడ వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు 2-3 అంశాలని. మీరు దాన్ని అంగీకరిస్తారా, అంగీకరించిన పక్కన పెడితే అది వాస్తవమా కాదా అనేది ఉంటే మీ అబ్జర్వేషన్ చెప్పండి. కనీసం వేణుగోపాల్ రెడ్డి గారితో డిఫర్ అవుతారా, వేణుగోపాల్ రెడ్డి గారికి అని యాడింగ్సా, లేదంటే ఆయన చెప్పిన దాంట్లో విశ్లేషణలు తప్ప మొత్తానికి ఎందుకు అంత బలంగా పబ్లిక్లోకి వెళ్ళిందా ఎడలేదా? ఫస్ట్ ఎడలేదంటే మరి ఒక ఎడలేదని చెప్పండి, వెళ్తే ఎందుకు వెళ్ళింది, ఒక భావన అయితే వచ్చిందా లేదా? బీజేపీ నాయకులు కూడా దాని నుంచే కదా పక్క చూపులు చూస్తుంది. ఒకటి, ప్రీ పోల్ అలయన్సెస్ వేరుంటాయి, పోస్ట్ పోల్ అలయన్సెస్ వేరుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఉంది, మాకు శివసేనతో ప్రీ పోల్ అలయన్స్ ఉంది. ఎన్నికల తర్వాత వాళ్ళు మమ్మల్ని వదిలేసి వేరే కూటమితో కలిసి గవర్నమెంట్కి వచ్చారు. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే పుట్టాడు, దానికి మేము మా పాత్ర ఉందా ఎవరి పాత్ర ఉందో మళ్ళీ పోస్ట్ పోల్ అలయన్స్ సినేరియో ఏముందో మనం చూసాం. కాబట్టి అంత ఎగ్జాక్ట్గా ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్యాలు, యూపీలో ఉన్న భాగస్వామ్య పక్షాలు దాన్ని పక్కకు పెట్టి ఈరోజు అందులోంచి ఇందులో ఇందులోంచి అందులో మారాలంటే ప్రీ పోల్ అలయన్సెస్ అనేది ఏ రకంగా ఏర్పడతాయో చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ మాకు ప్రధాన ఎనిమే అండి, అందులో అనుమానం ఏముంది కాదనే మాటే లేదు. మాకున్నటువంటి గ్రౌండ్ కర్ణాటకలో మాకు దెబ్బ కొట్టిన తర్వాత అంతకంటే బెటర్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటాయా అని ప్రీ పోల్ అలయన్స్ ద్వారా మేము ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటామా అనేది ముందు చూస్తాం, కానీ ఎప్పుడో ఓడిపోతాం కాబట్టి ఇప్పుడే కేసీఆర్ లేద్దాం. ఎప్పుడు ప్రీ పోల్ ఉండాలి, ప్రీ పోల్ ఉండటం వల్ల ఇద్దరు ఉభయలకి నష్టం కాబట్టి పోస్ట్ పోల్ ఉండాలి. ఉంటే ప్రీ పోల్ ఏమంటానంటే ఆ థింకింగ్ పోనీ, దాని థింకింగ్ అనండి, ప్రీ పోల్ థింకింగ్ అనండి, పోస్ట్ పోల్ థింకింగ్ అనండి, వ్యూహాలు అనండి పోనీ, ఇవి జగన్ ఆయన గెలుస్తున్నాడు కాబట్టి అక్కడో విధానం ఇక్కడో విధానం అనేది అసలు బీజేపీ కన్సాలిడేషన్కి ఏది పనికి వస్తుంది, ఎక్కడ ఎక్కువ సీట్లు వస్తారనేది ముందు ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ తర్వాత సీన్ మారిందనుకోండి, ఎవరితోనే అలయన్స్ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టు నేను డెఫినెట్లీ అగ్రీ, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ విధానాలు మన సైద్ధాంతిక ప్రాతిపదిక మీద ఏ పార్టీకి ఉన్నాయండి, టీఆర్ఎస్ సైద్ధాంతిక ప్రాతిపదిక ఉన్నా మీరు అన్నేళ్ళు అసోసియేట్ వచ్చారు, దానికి సిద్ధాంతం ఏమిటో చెప్పండి, కూడా సిద్ధాంతం. ఈ రకంగా అన్ని పార్టీలు కూడా అన్ఫార్చునేట్లీ డిజనరేట్ అయిపోయాయి, ఫిలాసఫీ లేదు, పాలసీ లేదు, అధికారాన్ని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా అధికారాలకు రావాలని అన్ఫార్చునేట్ ట్రెండ్ అనేది ఈ దేశంలో వస్తుంది. నేను పార్టీకి అతీతంగా మాట్లాడుకున్నాను. కాబట్టి అట్లాంటి సినేరియోలో రేపు 4 నెలల్లో ఎలక్షన్స్ ఉంటే మాకు మాక్సిమం బెనిఫిట్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా మైలేజ్ ఉంటుందని ఆలోచిస్తాం తప్ప ఈరోజు కేసీఆర్ నెత్తిన కూర్చోబెట్టుకోం లేకపోతే ఇంకోటి కిందికి దించాం. మా టార్గెట్ ఎంత దిలీప్ గారు, ఇక్కడ ఎవరైనా మీ సొంత పార్టీ బీజేపీకి సంబంధించిన, ఇందాక మీరు ప్రస్తావించారు విశ్వేశ్వరరెడ్డి పేరు ప్రస్తావించారు, రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు, వాళ్ళు 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 వ్యక్తం చేసిందే అంత ఘనంగా కాళేశ్వరం గురించి మాట్లాడారు, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు, రోజు ప్రెస్ మీట్ పెట్టారు, కానీ కథ కంచికి మన ఇంటికి లాగా అయిపోయింది తప్ప ఎక్కడా చర్యలు లేవు, దాని నుంచి ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు అనేటువంటిది ఎవరో బయట వాళ్ళు అంటే అది ఒక అంశం, కానీ సొంత పార్టీ వాళ్ళు అంటే తగ్గించి అది ఇంకా ఎక్కువ పీక్కి వెళ్ళింది కదా అంటున్నా. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడదు అనే చర్చకు వచ్చింది. ఆ పద్ధతిలో ఈరోజు యాక్షన్ ఉందో లేదో అనే చర్చ డెఫినెట్లీ ఇప్పటికి కూడా ఉంది. ఈవెన్ అధ్యక్షుడు మార్పు వచ్చినంత మాత్రం ఆ చర్చ సమస్య పోయిందనో ఆ ఇష్యూ పోయిందని మేము అనడానికి వీల్లేదు. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఆ అలిగేషన్స్ అన్నవాడు ఏకంగా ప్రధానమంత్రి అన్నాడు, పరివార సర్కార్ అన్నాడు,
అదే విధంగా హోమ్ మినిస్టర్ అన్నాడు, ఏదో భ్రష్టాచారం సర్కార్ అన్నాడు. దేనికి పోయి భ్రష్టాచారం అని ప్రశ్న ఏరా? మీరేస్తారు నేనేస్తా, కొండా విశ్వేశ్వరరెడ్డి ఓపెన్ గా అన్నాడు. నేనే ఆయన అన్న నువ్వు పార్టీ లైన్ లో మాట్లాడాలి. తెలంగాణలో తెలంగాణలో ఒక కొన్ని అధికార పార్టీని మీ చేతిలో పెట్టుకున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేటికి ఇద్దరిని పెట్టుకున్నారు కదా, ప్రతిపక్షాన్ని ప్రధాన ప్రతిపక్షాన్ని అధికార పార్టీ రెండు మీ జేబులో పెట్టుకున్నారు కదా. ఇద్దరిని అమిత్ షాని పిలిచి మాట్లాడారు, జగన్ పిలిచి మాట్లాడారు. మీరు ఏం చేసినా మీ ఇద్దరు అంగీకరించాలన్నారు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం ఎన్ని గెలిచిన ఎంపీలు ఎన్ని గెలిచినా రెండు పార్టీలు గెలిచామని మావే అని ఖాతాలు వేసుకుంటున్నారు, ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణ సిచ్యువేషన్ ఆంధ్రలో లేదు కదా శ్రీనివాస్ గారు, అక్కడ ఉన్న పెక్యులర్ సిచ్యువేషన్ వేరు. ఇక్కడేమో అట్లీస్ట్ ట్రయాంగిల్ ఫైట్ ఉంది, అందులో మేము కూడా ఉన్నామని చెప్పడానికన్నా ఒక ఆస్కారం ఉంది. అందుకని అక్కడ అంతకు ఫైటింగ్ లేదు కాబట్టి రెండు పార్టీలు నయానో భయానో దగ్గర తీసుకొని ఎవరు గెలిచిన టీడీపీ గెలిచిన ఎంపీ అయినా మాదే, వైసీపీ గెలిచిన ఎంపీ అయినా మాదే. రామూర్తి గారు ఏంటి మాట్లాడతారు, మాట్లాడండి, చెప్పండి చెప్పండి. దేశంలో కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ పెట్టుకుని ముందుకు పోతుంటే ఈ రెండు పార్టీలను రెండు రెండు పార్శ్వాలుగా చూస్తున్నారు తప్ప, రెండు శత్రువులుగా చూస్తున్నారు తప్ప, ఎవరో మిత్రుడు ఎవరో శత్రువు లాగా ఉండే రెండు రెండు రకాలు ఎవరిని ఏ స్థాయిలో ఎక్కడ టార్గెట్ చేసేయాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. కాబట్టి బిఆర్ఎస్ పార్టీ పెట్టుకొని రేపు మూడో పార్టీగా ప్రత్యామ్నాయంగా మేమే రావాలని చూస్తున్నప్పుడు మాకు ఇంకో పార్టీ తోట ఇంకో పార్టీ ఆలోచించాల్సిన అవసరం లేదనేది. నేను ఒకటి రామూర్తి గారు మీరు చెప్పడానికి బాగానే చెప్తారు, రాష్ట్రం అంతా విస్తరిస్తామని అన్ని రాష్ట్రాలు వదిలి మహారాష్ట్ర పక్కన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ని వదిలేస్తారు, లేకుంటే కర్ణాటక ఎన్నికలు జరిగితే వదిలేస్తారు, ఇంకోటి పక్కన ఛత్తీస్గఢ్ లో రేపు పొద్దున ఎన్నికలు జరుగుతుంటే వదిలేస్తారు. ఒక మహారాష్ట్రను పట్టుకున్నారు, ఆ మతల పేరు మాకు కూడా చెప్పచ్చు కదా అంటున్నా జర్నలిస్టులు. మాకు కూడా అంత అంతుపట్టట్లా వేణుగోపాల్ రెడ్డి గారికి ఏమన్నా అంతుపట్టిందో లేదో. ఒక నిమిషం ఒక నిమిషం నేను అడిగినండి, ఒక నిమిషం నేను మాట్లాడిని నాకు మొత్తం వేణుగోపాల్ రెడ్డి గారికి కానీ సీనియర్ పొలిటీషియన్గా ఉన్న దిలీప్ గారు కానీ అంతుపట్టిందా? అసలు మహారాష్ట్ర ఒక్క మహారాష్ట్రకి 100 సార్లు ఎందుకు పోతున్నారు? మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులందరూ వేసుకుని ఎందుకు పోతున్నారు? అక్కడ పార్టీ ఆఫీసులు ఓపెనింగ్ ఎందుకు చేస్తున్నారు? పక్కన ఏపీలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఒక మంత్రిని కూడా ఎందుకు పంపలేదు? 100 ప్రశ్నలు ఉత్పన్నమైతే మీరు ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ మా జాతీయ పార్టీ అనేది సమాంతరంగా విస్తరిస్తుందా లేదు, వర్టికల్గా విస్తరిస్తుందా లేదంటే నిట్ట నిలువున విస్తరిస్తుందా, ఎట్లా విస్తరిస్తుందో మరి ఆ విస్తరణ ఎట్లుంటుందో అని. అంటే బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలా, ఎలా ముందుకు పోవాలా, ఏ రాష్ట్రంలో ముందుకు పోవాలా అనేది వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారా? మేము డిసైడ్ చేసుకుంటామా? 100% రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీని 100 మంది 100 ప్రశ్నలు వేస్తారు రామూర్తి గారు. పబ్లిక్ లో నిలబడ్డ తర్వాత నా ఇష్టం నీ ఇష్టం అనేది ఉండదు. అందరు అనుమానాలు. మహారాష్ట్రాన్ని కాన్సన్ట్రేట్ చేసిన బిఆర్ఎస్ ఎందుకు ఇతర రాష్ట్రాల మీద దృష్టి పెట్టడం లేదు అని అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది మీ రాజకీయాల్లో ఉన్నప్పుడు. అంతేగాని మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటానికి వీలుండదు. దయచేసి పోవాలని ఎవరు అనరు, అలా ప్రశ్నలు అడిగా. దయచేసి రామూర్తి గారు వినాలి, రామూర్తి గారు వినాలి, రామూర్తి గారు వినాలి, రామూర్తి గారు వినాలి వినాలి. నేను ఇలాగే పొమ్మని అలా 100 అనుమానాలు 100 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, దానికి క్లారిఫై చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రజల మధ్య ఉండే ఒక ప్రజా ప్రభుత్వం సారీ ఒక పార్టీకి రాజకీయ పార్టీకి ఆ బాధ్యత ఉంది. మీరెవరు మాకు చెప్పడానికి ఎలా పోవాలో మేము పోతాం. ఎస్ మీకు రైట్ ఉంది, దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కానీ మహారాష్ట్ర మీద చేసినటువంటి కేంద్రీకరణ ఇతర ఏ రాష్ట్రం మీద వీసవంతైనా ఎందుకు చేయటం లేదు అన్నప్పుడు ఒక అనుమానం వస్తుందా రాదా? సరైన టైం వస్తుంది, ఏ టైం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వాళ్ళని ఆ రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీ విస్తృతంగా పనిచేయాలనేది అది ఒక దానికి టైం ప్రకారం పోతాం. కానీ ఇష్టం వచ్చినప్పుడు అన్నింటి మీద అడుగులేసి మేము అన్ని గోలపడే పరిస్థితి చేసుకున్నాం. కేసీఆర్ గారికి బాగా తెలుసు ఎక్కడ ఏం చేయాలో, ఈ రెండు పార్టీలను ఏ విధంగా తట్టుకొని ముందుకు పోయి మేము భారతదేశంలో ఒక బలమైన శక్తిగా ఎదగాలనేది మా ఆలోచన. ఎవరితో ఆలోచించబడో లేదా ఏ పార్టీతో వెళ్ళిపోయావు చెప్పడానికి మీకు బాగుంది, వినడానికి మాకు బాగుంది, చెప్పడానికి మీకు బాగుంది, వినడానికి మాకు బాగుంది. కానీ కానీ ఒక ప్రశ్నలకు సమాధానం లేదు, కొన్ని ప్రశ్నలకు సమాధానం లేదు. వాస్తవం చెప్పాలంటే ఒకటి వాస్తవం భారతీయ జనతా పార్టీకి కర్ణాటక రాష్ట్రంలో ఎంపీ స్థానాలు తగ్గుతూ ఉన్నాయి. ఆ స్థానాలు పూర్తి పులిపిలు చేసుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ గారు అవసరం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీకి. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ
ప్రకాష్ అంబేద్కర్ గారు కలిసి పోటీ చేస్తే 45 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, యూపీఏ గెలవబోతా ఉంది. కాబట్టి కేసీఆర్ గారిని అక్కడ ఓట్లు తీర్చడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ వాడుకుంటా ఉంది. మీరెందుకు కేరళ రాష్ట్రం పోతలేరు? ఎందుకు మీరు పాండిచేరి పోతలేరు? మీరు తమిళనాడు ఎందుకు పోతలేరు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి మీరు పోతలేరు. అదే కాకుండా జేడీఎస్ 2024 జరిగే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. జేడీఎస్ కు పండింగ్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోని చెప్పిన వ్యక్తితోటి మీరు ఏ విధంగా పండింగ్ చేసిన వారికి మీరు దీని సమాధానం చెప్పాలా? దాని సమాధానం చెప్పకుండా మీరు దాడవేసే ప్రయత్నం చేస్తే కాదు. అదే కాకుండా మీరు కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు పోటీ చేయలేదు? అదేవిధంగా ఎంఏఎం పార్టీ 2 స్థానాల్లో పోటీ చేస్తే కర్ణాటక రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎంఏఎం పార్టీని విశ్వసించలేదు. ఆగండి ఆగండి, హలో, మీరు చెప్పింది వాస్తవంగా మీరు చెప్పింది వినాలి కదా? మీరు తర్వాత ఇవ్వండి, ఒక నిమిషం. మీరు కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు పోటీ చేయలేదు? ఫస్ట్ మీరు మద్దతు ఇచ్చినట్టు జేడీఎస్ పార్టీ 2024 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా మీరు మహారాష్ట్రలో ఎందుకు పోటీ చేస్తా ఉన్నారంటే 45 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, శివసేన, ప్రకాష్ అంబేద్కర్ కలిసి పోటీ చేస్తే 45-45 యూపీఏ గెలవబోతా ఉంది. కాబట్టి ఓటు చేయడానికి భారతీయ జనతా పార్టీ కోసమే కేసీఆర్ గారు మహారాష్ట్ర పోవడం జరిగింది. మీరు ఎందుకు కేరళ రాష్ట్రంలో శాఖ ఏర్పాటు చేయలేదు? తమిళనాడుకి ఎందుకు పోలేదు? పాండిచేరికి ఎందుకు పోలేదు? ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి మీరు అక్కడికి పోలేదు. అదే కాకుండా మీరు 600 మంది అంటే 600 కార్లు వేసుకొని మహారాష్ట్రం ఏం మాట్లాడండి? కేసీఆర్ గారు, నేను రోజు ప్రధానమంత్రి గారితో మాట్లాడతానని చెప్పాడు. ప్రధానమంత్రి గారితో మాట్లాడే తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని మార్పించింది కూడా కేసీఆర్ గారే. మేము స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నాం. అదే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అదే వారు కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో భారతీయ జనతా పార్టీ పోతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి నాయకులంతా కూడా పార్టీ మారుతూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకురావడానికి మాత్రమే కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. మూడోసారి అధికారంలో కేసీఆర్ గారు ఇక్కడ ఉండాలా, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి దానిలో భాగంగా కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. అంతే తప్ప కేసీఆర్ గారు ఏదో జాతీయ స్థాయిలో ఉద్ధరిస్తా, జాతీయ స్థాయిలో ఎంపీలు గెలిచి నేను ప్రత్యామ్నాయం అవుతానని చెప్పేసి కేసీఆర్ గారు పోతలేరు. ఓన్లీ నరేంద్ర మోడీ గారి గెలుపు కోసం మాత్రమే కేసీఆర్ గారు పోతా ఉన్నారు. దిలీప్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? కేసీఆర్ అనేవాడు ఏ స్ట్రాటజీ ఎప్పుడు చేస్తాడో మీకు నాకే ఎక్కువ తెలుసు వీళ్ళందరికంటే. నేను ఏమంటానంటే కేసీఆర్ అనేవాడు ఇప్పుడున్న పరిస్థితి లోపల నిజంగా కూడా పక్క రాష్ట్రాల్లో ఎందుకు పోతున్నాడు, ఎందుకు అసలు కాంటెస్ట్ కూడా చేయట్లేదు, ఇక మీకు మిత్ అది, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఆయన మీకు జ్ఞాపకం ఉంటే మహాకూటమి ఏర్పడ్డ రోజు చంద్రబాబు గారితో సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేసి ఏకంగా పోయి అద్వానితో కలిసి లూధియానాలో చేతులు లేపాడు. అసలు ఇంకా రిజల్ట్ కాలేదు, కౌంటింగ్ కాలేదు. ఆయన గురించి ఎట్లా మనం ప్రెడిక్ట్ చేస్తాం? ఆయన ఈరోజు బీఆర్ఎస్ అబ్జర్వేషన్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మిగిలిన రాష్ట్రాన్ని కన్నెత్తు కూడా చూడకుండా వేసవంతమైన ఎఫర్ట్స్ పెట్టకుండా ఒక మహారాష్ట్రం మీద చాలా భారీ ఖర్చు చేసి ఎందుకంటే అది ఊరికైనా సాధ్యం కాదు కదా. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సభలు సమావేశాలు నిర్వహించి చేయటం అనేటువంటిది ఏం లేకుండా గుడ్డెత్తు చేలో పడ్డట్టయితే చేయరు కదా. మీరు అన్నట్టుగా కేసీఆర్ గారికి ఖచ్చితంగా ఒక వ్యూహం ఉండి ఉంటుంది, 100% వ్యూహం లేకుండా చేయరు. ఏం వ్యూహం అయి ఉండొచ్చు అనేది నా ప్రశ్న. నేనేమంటున్నానంటే ఆయన వ్యూహం ఏం లేదు, తను ఇక్కడ కంటిన్యూ కావాలా? ఆ కంటిన్యూషన్ లోపల ఒకరోజు బీజేపీలో వేస్తే బీజేపీని కొడతాడు, కాంగ్రెస్ వేస్తే కాంగ్రెస్ కొడతాడు. ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంటే ఆయనకు మోస్ట్ అడ్వాంటేజ్ వస్తుంది అనేది ఆయన క్యాలిక్యులేషన్ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఎత్తులేస్తారు, దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్. మహారాష్ట్రలో అది డైవర్షన్ పాలిటిక్స్ అండి, అది డైవర్షన్ పాలిటిక్స్ ఆయన చేసేది. డెఫినెట్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. అదే ఆ రకంగా ఆయన ఏంటంటే బీజేపీ కూడా బెదిరిస్తాడు, తన మీద దాడి చేస్తే మహారాష్ట్రలో ఓట్లు తీరుస్తా, ఇంకెక్కడో పోయి కర్ణాటకలో జీవిస్తా అనేటువంటి ఒక దాన్ని క్రియేట్ చేయడానికి చేస్తున్నాడు తప్ప. రాజీవ్ సర్దేశాయ్ డైలాగ్ మీరు మర్చిపోయారా? ఆయన నాతో మాట్లాడాడు మొత్తం కనుక దేశం మొత్తానికి ఫండింగ్ చేస్తానడు, లక్షల కోట్లు ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు కదా. మీరే అన్నారు కదా మా వాళ్ళు అడుగుతున్నారు, మరి అంత ఉన్నప్పుడు రైట్స్ ఎందుకు చేయట్లేదని మా వాళ్ళు అడుగుతున్నారని మీరేంట్రీ? సో అన్ని లక్షల కోట్లు ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ గా ఒప్పుకున్నాడు ఆయన. ఆ డబ్బులు ఏం చేయాలి ఆయన? పాపం ఉద్యమ కాలంలోనే ఇఫ్ యూ రిమెంబర్ శ్రీనివాస్ గారు పక్కకున్నటువంటి లాలూ ప్రసాద్ కు ఫండింగ్ ఇచ్చాడు, అది పై జార్ఖండ్ లో ఉన్నటువంటి సిబు సోరెన్ ఫండింగ్ ఇచ్చాడు. అప్పుడు ఆబ్జెక్టివ్ వేరు, తెలంగాణకు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలనేది కాంక్ష ఉంటే ఉండొచ్చు. కానీ అప్పుడు 60 రూపాయలు లేదు ఆయన దగ్గర, రూపాయలు లేనప్పుడు అప్పులు చేసి అక్కడక్కడ తెప్పించి ఫండింగ్ చేసిన కేసీఆర్ లక్షల కోట్లు పోగేసుకున్నాక ఆయన రోజుకు ఆలోచన ఉంటుంది, రోజుకు విధానం ఉంటుంది ఆయనది. ఆ డబ్బులు ఖర్చు అయ్యేంత వరకు ఖర్చు పెడుతూనే ఉంటాడు ఆయన, మీకు తెలుసు కదా. వస్తాయి ఇట్లా సంపాదిస్తున్నా ఖర్చు కూడా పెడతాడు ఆయన. సో ఇది పొలిటికల్ గా వాడతాడు, అది పెద్ద పొలిటికల్ బ్రెయిన్ కదా, ఆయనకేం పీకలు ఈకలు అవసరం లేదు. సో పొద్దున్న లేస్తే ఆలోచిస్తుంటాడు నా పదవి ఇట్లా కాపాడుకోవాలా, నా దగ్గర డబ్బుల మీద దాడులు జరగకుండా ఇట్లా రక్షించుకోవాలా, ఇది ఆబ్జెక్టివ్ అనేది. ఈ ఆబ్జెక్టివ్ కోసం ఆయన దేనికైనా తెగిస్తాడు.
వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ రెడ్డి వస్తా, రామూర్తి గారు మీ దగ్గరకు వస్తా 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 ఒక్క నిమిషం ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు అంటే జనరల్గా ఎవరికైనా చాలామంది వాళ్ళు రామూర్తి గారు టీవీ డిస్కషన్లో మాట్లాడుతున్నారు కానీ చాలామంది నాతో కూడా సంప్రదించారు. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంది, ఎందుకు మహారాష్ట్ర మీద ఇంత ఘనంగా దృష్టి పెడుతున్నారు? ఎందుకంటే ఏదో 1 రూపాయ 2 రూపాయల ఖర్చు పెట్టి కాదు, చాలా భారీ ఖర్చు పెట్టి మహారాష్ట్ర మీద ఎఫర్ట్స్ పెడుతున్నారు. పోనీ అక్కడ ఏదైనా ఒక 10-20 ఎంపీలో ఒక 10-20 ఎమ్మెల్యేలో ఇప్పటికిప్పుడు గెలిచే అవకాశం ఉందా అంటే ఆ వాతావరణం కూడా ఏం కనపట్టాలి పెద్దగా. కాకపోతే మీరన్నట్టుగా కొంతమంది నాయకులు చేర్చుకోవడం ద్వారా, సభలు పెట్టడం ద్వారా, ఒక ఇంపాక్ట్ పడేయడం ద్వారా నియోజకవర్గానికి 5,000, 6,000, 7,000 చేల్చడం. ఎందుకంటే మనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ చిరంజీవి లాంటి వాళ్ళు ఒక స్టార్ క్యాంపెయినర్గా మాస్ పోలర్గా ఉన్నటువంటి చిరంజీవి పార్టీ పెడితే ఏమైంది, లేకుంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ఏమైంది, ఇవాళ ఈ రాష్ట్రంలో షర్మిల తిరుగుతుంది ఏమవుతోంది, లేకుంటే ప్రవీణ్ కుమార్ లాంటి ఒక సామాజిక వర్గ బలంగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ తిరుగుతుంటే ఏమవుతుంది అని ఉంది. దీనికి భిన్నంగా ఏదో పెద్ద బీఆర్ఎస్ కూడా మహారాష్ట్రలో అంతగా భిన్నంగా ఏమైనా ఉంటుందా అనేది నా అబ్జర్వేషన్ యాజ్ ఏ జర్నలిస్ట్గా. కానీ ఆ ఎందుకు అంత సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్, ఏంటి ఆ సంథింగ్, కేసీఆర్ మధ్యలో ఏముండి ఉంటుంది అది మనం కనిపెట్టగలగాలి అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఏమై ఉంటుందని విశ్లేషణ. మీ అబ్జర్వేషన్ ఏంటి? టీవీ గారు, మనకు ఇక్కడ ఒక అంశం ఏంటంటే, జర్నలిస్ట్గా మనం ప్రశ్నించడంలో తప్పులేదు, అనుమానించడంలో తప్పులేదు, కానీ రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి విధంగా మనం ఎత్తుకోవాల్సినటువంటి అవసరం లేదని నాకున్నటువంటి అంశము అభిప్రాయము. ఇక్కడ మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, బీఎస్పీ ఈరోజు జాతీయ పార్టీగా మొన్నటి వరకు ఉండి జరిగినటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా విస్తరించారా, వాళ్ళు బీఎస్పీ ఎక్కడున్నారు, ఎక్కడెక్కడ పోయారు, ఏం జరిగిందో చూసాము. దాని తర్వాత మనం చూసుకుంటే ఉంటే ఈరోజు ఆపును తీసుకుందాం. ఆపు ఢిల్లీలో ఒకసారి పాగా వేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత స్లోగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రానికి ఏ విధంగా విస్తరించారు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు ఏ విధంగా పోటీ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కేసీఆర్ గారు ఎత్తుకున్నటువంటి దానిలో కూడా మీరు మళ్ళీ అడగవచ్చు, పక్కనే తమిళనాడు ఉంది కదా, ఇటు కర్ణాటక ఉంది కదా, అటు ఆంధ్రప్రదేశ్, అదే చెప్పాను, నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా అని కూడా చెప్పాను నేను. అది చెప్పే పక్కనున్నాయి కాకుండా అక్కడ ఎందుకు వెళ్ళాలని మీరు అనొచ్చు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఎత్తుగడ, వాళ్ళకు ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, మళ్ళీ మీరు కూడా మిస్ అయిపోతారు నా లాజిక్, మీ అబ్జర్వేషన్ అక్కడ పెట్టడంలో ఉన్న మీకేమైనా కనిపెట్టారా అని అడుగుతున్నా, ఆడ ఎందుకు పోయారని నేను అడగట్లా, మీరు మళ్ళీ నా లాజిక్ మిస్ అవుతున్నారు. ఆయన ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, భారతదేశంలో అండమాన్లో కూడా పెట్టుకోవచ్చు, నేను కాదంటలా. అండమాన్లో పార్టీ పెడితే ఎందుకు పెట్టుంటారు, మీ అబ్జర్వేషన్ ఏంటని మాత్రం అడుగుతున్నా, నేను అక్కడ ఎందుకు పెట్టారని అడగట్లా. అదే చెప్తున్నానండి, అక్కడ ఎందుకు పెట్టేవారు అంటే అక్కడ నుంచి ఉన్నటువంటి అక్కడ క్రియేట్ అయినటువంటి వ్యాఖ్యం అనుకోండి, పార్టీని చీల్చి అక్కడ ప్రభుత్వాలు మార్చుకున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి దానిలో కొంతమేరకు అడ్వాంటేజ్గా మనం తీసుకోవచ్చు అనేటటువంటి వ్యూహం కావచ్చు. నేను మొదట్లోనే చెప్పాను, ఎక్కడైతే బీజేపీకి కొంతమేరకు అవకాశం కల్పించే విధంగా ఉన్నటువంటి దగ్గర వెళ్ళి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది, రాను ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, అంటే దాదాపుగా సంవత్సరం తర్వాత జరిగేటటువంటి సాధారణ ఎన్నికలు సంవత్సర కాలం పాటు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు కూడా ఇతర రాష్ట్రాల పైన ఫోకస్ చేస్తుండొచ్చు, చేయకపోవచ్చు. ఒకటి రెండు రాష్ట్రాల్లో మొదటగా జాతీయ పార్టీ అనిపించుకోవాలంటే మీకు తెలియంది, దిలీప్ గారికి తెలియంది, ప్యానల్లో ఉన్న పెద్దలకు తెలియని విషయం కాదు. ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలి, ఎంత ఓటు శాతం రావాలి, ఎన్ని సీట్లు రావాలి, ఎన్నికల నియమావళి ఏం చెప్తా ఉంది, ఎన్నికల కమిషన్ ఏం చెప్తా ఉంది నిబంధనల ప్రకారం మనందరూ తెలిసినటువంటి విషయమే. ఒక్కసారిగా జాతీయ పార్టీ అని చెప్పి 4 పార్టీ కార్యాలయాలు 4 రాష్ట్రాల్లో ఓపెన్ చేసి ఒకే సింబల్ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తామంటే సాధ్యపడేటటువంటి అంశం కాదు. ఈలోపు జరగాల్సినటువంటి పరిణామాలు, వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఓటు బ్యాంక్ అవకాశం ఉంది, ఎక్కడైతే నేతలు కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకుంటారో అట్లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు మొదటగా పోటీ చేసి జాతీయ స్థాయిలో ఒకసారి ఎన్నికల గుర్తింపు కనుక తెచ్చుకోగలిగితే ఒకే విధమైనటువంటి కామన్ సింబల్ పైన పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్, పెద్దలు దిలీప్ గారు జాతీయ రాజకీయాలను కూడా ఢిల్లీలో ఉండి కూడా దగ్గర చూశారు కాబట్టి నాకున్న అభిప్రాయం ప్రకారం నేను చెప్పదలుచుకున్నటువంటిది, ఈ సాధారణ ఎన్నికల నాటికి కొంతమేరకు వాళ్ళు స్ట్రాటజీగా పోయే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి ఓ 10-15 సీట్లలో 5-6 సీట్లలో 10 సీట్లలో పోటీ చేసి కొంత ఓటు శాతం పెంచుకోవడానికి అవకాశం ఉందేమని నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా ముంబై అనేటటువంటి మహారాష్ట్రకు క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో, అక్కడి నుంచి అక్కడ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమేరకు జాతీయ మీడియాను, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి బీఆర్ఎస్ అనే పేరును స్పెక్యులేట్ చేయడానికి, ప్రజల్లో నానేటటువంటి విధంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఇలాంటి వ్యూహం ఏమైనా పెట్టుకున్నాడా ఏంటనేది నాకున్నటువంటి అభిప్రాయం. తప్పితే ఇంకోటైతే నేను పెద్దగా అందులో ఫలాన్ దగ్గర ఎందుకు పోయాడు, ఇక్కడ ఎందుకు పోలేదు అంటే అది ఆ పార్టీ వాళ్ళు రామ్మూర్తి గారు పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమని చెప్తారేమో. రామ్మూర్తి గారు ఇందాక స్పందిస్తున్నారు, నేను అదే చెప్తున్నాను.
ఏ పార్టీ అయినా దిలీప్ గారు గారు అన్నట్టు ఏ పార్టీ అయినా మళ్ళీ అధికారాన్ని మళ్ళీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటది. మోడీ గారు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో అట్లా కేసీఆర్ గారు కూడా మూడోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలో తద్వారా దేశంలో ఉన్న మోడీ బాగుండాలి మేము బాగుంటాం ఉంటుంది అదే. కానీ ఒకటి మాట మాకు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారా అనే స్థాయికి ఏ మాట్లాడతారు ఎవరికి లాభం అనే స్థాయికి మాత్రం అయితే కేసీఆర్ గారు వచ్చారు. అది వాళ్ళ రెండు పార్టీలు కాంగ్రెస్ గాని మమ్మల్ని దింపుతలేదు అంటే మా పని అయిపోయింది, బిజెపి మమ్మల్ని దింటుంది అది మా పని అయ్యతో కొంచెం తెలుస్తుంది అంటే ఆ స్థాయికి కేసీఆర్ గారి మాట వచ్చిందంటే కేసీఆర్ గారికి ఈ రెండు పార్టీలు భయపడుతున్నాయి. ఖచ్చితంగా రేపు భారతదేశంలో బలమైన శక్తిగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎదగడం ఉందో ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఆకున్నది పంజాబ్ పోయింది ఇంకో వ్యాక్సిన్ పోయింది అలాంటే కేసీఆర్ గారు కూడా ఇంకొక ఏ రాష్ట్రాల నుండి ఏ విధంగా ఓట్లు రాబట్టుకోవాలి ఎలాంటి పైసలు ఉంటే మా పార్టీ ఎలా పెరగాలని చూస్తాం కానీ వేరే పార్టీ కోసం మేము పనిచేస్తాం అది తెలుసుకోవాల్సిన అవసరం అయితే అందరికి ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారి ఆలోచన ఎవరికి నా ప్రశ్న ఒకటి సరే అది వదిలేద్దాం అది వదిలేద్దాం కానీ రామూర్తి గారు గతంలో ఎప్పుడో కూడా కాదు కొద్ది నెలల క్రితం కొద్ది రోజుల క్రితం మూడు వచ్చిన ప్రతి సందర్భంలో చాలా హడావిడి చేశారు. రేపు లేదు ఎల్లుండి వరంగల్ వస్తున్నాడు హడావిడి అయితే లేదు ఈసారి వాస్తవం ఇదే నమ్ముకుంటారా ఇది కూడా ఒప్పుకోరా అంటే చచ్చిపోయారు ఒక డిమాండ్ మీద ఇప్పుడు ఒక్క నిమిషం మీరు రాజకీయంగా పార్టీ బతుకుందా చచ్చిపోయిందా కాదు విధానపరంగా సింగరేడ్డి ప్రైవేటీకరణ గురించి తేలుస్తారా లేదా చెప్తారా లేదా చెప్పాల్సిందే అని రామగుండం వచ్చినప్పుడు పట్టుబట్టారు. ఒక్క నిమిషం ప్రశాంతంగా వినండి దయచేసి ముందు. అట్లాగే వాళ్ళు వరంగల్ ఏదో ప్రారంభించిన రైల్వేకి సంబంధించిన ప్రారంభించడానికి వస్తున్నారు. నిన్నదాకా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోడీ అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ఇప్పుడు రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోడీ పర్యటన సందర్భంగా రైల్వే ప్రైవేటీకరణ మీద బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఖరి అంటే చెప్పాలి చెప్పే ఆ ఓపెన్ చేయాలి అని డిమాండ్ చేయొచ్చు కదా ఎందుకు చేయటం లేదు అప్పుడు ఖచ్చితంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్నాడు మోడీ గారు. కాబట్టి వాళ్ళు ఏ మాత్రం ఏ రకంగా కూడా ఇక్కడ వచ్చి ఇస్తానన్నాయి కానీ ప్రస్తానన్న సంస్థలు కూడా ఒకటి ఇవ్వలేదు అనేది కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా రేష్రావు గారు నిత్యం చెప్తున్న మాటే. ఇక వాళ్ళ పని అయిపోయినంత కూడా వాళ్ళు ఏది చెప్తున్నా కానీ ఇక్కడ జరగదు ఎందుకే పరిస్థితి లేదు ఆ అవకాశాలు కనబడడం లేదు కాబట్టి దాన్ని వదిలేసారు ఇప్పుడు అందుకని కాంగ్రెస్ మీద పడ్డారా అంటే ఇప్పుడు దాన్ని వదిలే దాన్ని ఇప్పుడు పట్టించుకోవడం వల్ల పెద్ద ఒరిగేదే లేదు కదా అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది ఈ రాష్ట్రంలో. శరణ్ గారు బీజేపీ పని అయిపోయింది కాబట్టి మీ పని పడుతున్నారు. అదే సార్ ఇప్పుడు బీజేపీ పని అయిపోయింది కాబట్టి ఇద్దరు లోపాయికారికి ఒప్పందం కుదుర్చుకున్నారు మేము అంటా ఉన్నాం. అదే కాకుండా వాళ్ళు ఏమన్నారు రాజకీయంగా దాని పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ దాకా బీజేపీ అనుకున్నాం బీజేపీ కాదని తేలింది కాంగ్రెస్ అని తేలింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం వారని ఇప్పుడు గుర్తించారు సంతోషం అది కాదంటలే. కాకపోతే బీజేపీ పని అయిపోయిందని చెప్పేసి మీరు లోపాయికారికి ఒప్పందం కుదుర్చుకురు ఓకే. అది కాకుండా ఇప్పుడు విభజన హామీలో ఒకటైనటువంటి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పేసి ప్రధానమంత్రి గారు గతంలో విభజన హామీలో పెట్టినాం ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన వచ్చేది ఏంటి సార్ వస్తుంది గూడ్స్ రైలు క్లీనింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఓపెనింగ్ కోసం వస్తా ఉన్నాడు. అంత పెద్ద ఇష్యూ అంత పెద్ద ఫ్యాక్టరీ ఇవ్వకుండా చిన్న ఫ్యాక్టరీ ఇస్తానికి వస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కదా సార్. మీకు వారికి ఎలాంటి లోపాయికారికి ఒప్పందం లేదు కరెక్టే మీరు ఎందుకు మాట్లాడతలేరు మీరు మాట్లాడతలేట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయడానికి నరేంద్ర మోడీ గారు సహకరిస్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడానికి కేసీఆర్ గారు 100 పార్లమెంటు స్థానాలకు సుపారీ తీసుకుండు. కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తెలంగాణ మహారాష్ట్రలో 115 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో 100 స్థానాలు సుపారి తీసుకొని కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగడానికే అక్కడ శాఖ పెట్టిండు. ఆంధ్ర రాష్ట్రమేమో పక్క రాష్ట్రమే ఉంది. ఇంతవరకు కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రం విజిట్ చేయలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో రాజకీయం చేస్తూ ఉన్నాడు కర్ణాటకలో జేడీఎస్ రూపంలో. మహారాష్ట్రలో అక్కడ ఎవరు లేరు కాబట్టి వీరే అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం రేపు ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా మీకు సిద్ధశుద్ధి నిజాయితీ ఉంటే ప్రధానమంత్రి గారి మీద కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఏ విధంగా మాట్లాడినా ఆ విధంగా మాట్లాడడం మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు
అదే మరి రైల్వే కోచ్ ఫ్యాక్ట్ వచ్చిందా తెలంగాణ చెప్పండి. మరి మన వినోద్ కుమార్ గారు మాట్లాడింది కదా, వినోద్ కుమార్ గారు మాట్లాడితే అయిపోతా అండి, మననే మాట్లాడి వినోద్ కుమార్ గారు మేము అడ్డుకుంటామని. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాదు మాకు కావాల్సి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి క్లీనింగ్ కాదని చెప్పి వినోద్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాట్లాడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు మాట్లాడలేదంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఏమండి మాటలు చెప్పుడు కాదు, భారతీయ జనతా పార్టీ ఏం చేసి చెప్పండి. మరి భారతీయ జనతా పార్టీ ఏడు మండలాలు తీసుకుని ఆంధ్ర రాష్ట్రం కలిపితే అట్లాంటి పార్టీకి మీరు మద్దతు ఇచ్చారు. మీరు తెలంగాణ ప్రజలు ఏ విధంగా కోరుకుంటారండి? మీరు కోరుకునే వాళ్ళు అయితే ఏడు మండలాలు పోతే ఎట్లా సపోర్ట్ చేసింది మీరు? మీరు రాజ్యసభలో నరేంద్ర మోడీ గారు అవమానించిన తెలంగాణ తల్లి నుంచి బిడ్డను వేరు చేసిన అట్లాంటి వ్యక్తి మీరు మద్దతు ఇచ్చి ఈ రాను మీ తెలంగాణలో మీ ప్రయాణాల కోసం పనిచేస్తున్నారు అంటే ఎవరు మీ ఆ శక్తి లేదు, మీకు మీరు పోరాడలేదు బోర్డు మీద, మీకు ఆ శక్తి రాదు. కాబట్టి ఎవరికి రాదు, పోరాటం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ. ఈనాడు టీఆర్ఎస్ పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కావాలి. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తా ఉన్నాడు. మీరే చెప్పారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం లేదు కాబట్టి మీరు వాళ్ళు కిట్ ప్రోకోలో భాగంగా ఇద్దరు కలిసి పనిచేయండి, మాకు అభ్యంతరం ఏం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. రైట్ దిలీప్ గారు, మొత్తానికైతే కొంత వాడి వేడి అయితే తగ్గింది ఇద్దరి మధ్య, మీ ఇద్దరి మధ్య వాడి వేడి అయితే తగ్గింది. గతంలో మోడీ పర్యటన అంటే ఒక ఉత్కంఠ ఉద్రిక్తత, లేకుంటే మాటలు తోటాలు వేల్చుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు, ప్రకటనల మీద ప్రకటనలు. దిలీప్ గారు ఆ వాతావరణం అయితే కనపడుతుందా? ఆ వాతావరణం అయితే లేదనేది అంతవరకైనా 30 సెకండ్స్లో మీ రియాక్షన్, తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారి రియాక్షన్. కాదు సపోజ్ బీఆర్ఎస్ రియాక్ట్ కాలేదు, కాంగ్రెస్ రియాక్ట్ కావనండి, ఎవరు అంటున్నారు అడగండి. నేను దాన్ని తప్పుపడటం మీరు ఒకటి అడిగితే కాంగ్రెస్ రియాక్ట్, కాంగ్రెస్ సంబంధించింది ఎందుకు ఆ వాతావరణం? మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం అనేది ఇవాళ కనపట్టలేదు అన్నంత వరకైనా వాళ్ళిద్దరు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఆశ్చర్యపడతారు పక్కన పెట్టారు. శ్రీనివాస్ గారు, నేనేమన్నానంటే ప్రధాని వచ్చి పలానా దేవి ఇచ్చాడు పలానా ఇవ్వలేదు కంటే మన 13,000 కోట్ల అభివృద్ధి మీరు సూటిగా చెప్పట్లా. వేణుగోపాల్ రెడ్డి గారు అక్కడ కాజిపేటపై 5,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ప్రకటించట్లేదని చెప్పదలుచుకోవాలి. వచ్చేవాటి సంగతి చెప్పాలి కదా. అట్లా కాదు, నేనేమంటున్నా అంటే మోడీ పర్యటన సందర్భంగా ఇంతకు ముందు 2-3 సందర్భాల్లో చాలా ఉద్రిక్తత కానీ ఉత్కంఠ కానీ లేదా ఏం జరుగుతుందో అని కానీ కొంత ఆ రకమైనటువంటి మాటల తోటాలు కానీ ప్రెస్ మీట్లు కానీ నల్ల బెలూన్లు ఎగరేయటం కానీ నిరసన కార్యక్రమాలు కానీ ఇవాళ ఆ వాతావరణం కొంత చల్లబడ్డది, చల్లబట్టడానికి ఓపిక నశించిందా లేదు, నష్టం జరుగుతుందని భావించారా లేదు, ఇంటర్నల్గానా వంద ఉండొచ్చు కానీ వాతావరణం అన్న తేడపడ్డది కదా అంటున్నా. మీరు రాజకీయాలను చాలా దగ్గర నుంచి చాలా సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మనం మొదట్లో చెప్పినట్టుగా ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాము. రాజకీయాల్లో బద్ధ శత్రువులు గాని శాస్త్రమిత్రులు ఉండరు, ఇది క్లియర్. ఉండరు అక్కడ వాళ్ళు కనిపించేది మ్యూజికల్ చైర్ ఒకటే. ఆ చైర్ లో కూర్చోవడానికి ఎంతవరకైనా వెళ్తారు, చైర్ ఎక్కిన తర్వాత ఏమైనా చేస్తారు అనేది మనం మర్చిపోకూడదు. అంత మాత్రం తగ్గిందా లేదా, నేను జూమ్ లో ఉన్నా కాబట్టి మీకు క్లారిటీ రాలేదేమో, మనం మర్చిపోకూడదు. పరిణామాలు జరుగుతూనే ఉంటాయి, ప్రజలు గమనిస్తూనే ఉంటారు అనేది చెప్పవలసినటువంటి అంశం. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. మొత్తానికైతే తాజా రాజకీయ తెలంగాణలో పరిణామాలను వేగంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎటు సమీకరిస్తారు, రాజకీయ సమీకరణలు ఏ రూపం తీసుకుంటాయి, ఎవరు ఏ గుటికి చేరుతారు, ఎవరు అటు ఇటు గోడలు దూకుతారు, ఇట్లాంటివన్నీ కూడా చాలా స్పీడ్గా మారే అవకాశాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. చర్చలో పాల్గొన్నటువంటి చరణ్యాదవ్ గారికి, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, దిలీప్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్ చూస్తుంది బిగ్ టీవీ.